channel does not promote or promotion any illegal activities. All content provided by this channel is meant only for educational purpose only. డాన్ అనే పేరు వినగానే మనకి గుర్తొచ్చేది మగవాళ్ళే గుర్తొస్తారు. సమాజంలో ఆర్గనైజ్డ్ నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ముఖ్యంగా మగవారినే చెప్పుకుంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆడవారు కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్లు జరిపించారు. వారి పేర్లు వింటేనే మంచి మంచి వాళ్ళకి సైతం జ్వరాలు పట్టేసుకుంటాయి. వీరు ఎటువంటి ఆతంకవాది సామ్రాజ్యాన్ని తయారు చేశారంటే మంచి మంచి మొగడాన్లు కూడా వీరిని చూసి వీళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్లేవారు కాదు. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. అలాగే ప్రతి ఆర్గనైజ్డ్ నేరం వెనక ఒక ఆడది ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడదాని వల్ల గొప్ప గొప్ప రాజ్యాలు కూలిపోయాయి. నిజ జీవితంలో లేడీ డాన్లు ఎంత భయంకరంగా ఉండేవాళ్ళంటే వాళ్ళ జోలికి వెళ్లాలంటేనే గొప్ప గొప్ప అండర్ వరల్డ్ డాన్లకి వణుకు పుట్టేది. మరి అటువంటి భయంకరమైన లేడీ డాన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, రేష్మా మేమన్ మరియు షబానా మేమన్. వీరి ఇద్దరిని ద ఉమెన్ బిహైండ్ ద బ్లాక్ ఫ్రైడే అని కూడా అంటారు. ఈ ఇద్దరు ఆడవారు 1993లో జరిగిన ముంబై బాంబ్ బ్లాస్ట్ లో ఒక కీలకమైన పాత్రను పోషించారు. ముంబై బ్లాస్ట్ లో మేమన్ ఫ్యామిలీ యొక్క పేర్లు కూడా బయటపడ్డాయి. రేష్మా మేమన్ మరియు షబానా మేమన్ వీరిద్దరు అప్పట్లో ముంబై అండర్ వరల్డ్ డాన్ అయిన టైగర్ మేమన్ యొక్క భార్య మరియు అతని భార్య యొక్క చెల్లి. 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ లో 257 మందికి పైగా మృతి చెందారు. అంతేకాకుండా 713 మంది వరకు గాయాలపాలయ్యారు. ఈ ఇద్దరు లేడీస్ భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకి అప్పట్లో తలపోటులు తెప్పించారు. ప్రస్తుతం వీరిద్దరు పాకిస్తాన్ దేశంలోని కరాచీ నగరంలో ఉంటున్నారని ఇండియన్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. నెంబర్ 2, శోభా అయ్యర్. ఈమెని ద మిస్టీరియస్ గ్యాంగ్ క్వీన్ అని కూడా అంటారు. శోభా అయ్యర్ కి ఒక ప్రభావశాలి అయిన లేడీ డాన్ అనే పేరు ఉంది. శోభా అయ్యర్ సౌత్ ఇండియాలోని తమిళనాడులో ఆర్గనైజ్డ్ నేరాలకి, అరాచకాలకు మరియు విధ్వంసాలకు రాణిగా పిలువబడింది. అప్పట్లో ఆమె ఇష్టం లేకుండా అక్కడ ఒక రాయి కూడా కదలేదు కాదు. శోభా అయ్యర్ కి అప్పట్లో రాజకీయ నాయకుల నుండి రక్షణ కూడా కలిగి ఉండేది. అంటే రాజకీయ నాయకులే ఆమె వెనకాల ఉన్నారంటే ఆమె ఎంత పెద్ద డానో మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ శోభా అయ్యర్ ఎక్కువగా బయటికి వచ్చేది కాదు. ఆమెని నేరుగా చాలా తక్కువ మంది వరకే చూశారు. ఆమె తమిళనాడులో అన్ని విధ్వంసాలు సృష్టించిన ఇప్పటి వరకు శోభా అయ్యర్ యొక్క వాస్తవికమైన ఫోటోయే లేదంటే ఆమె ఎంత రాటు తేరిన నేరజాలనో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆమె ఎంత భయంకర మైంది అంటే ఆమెని పట్టుకోవడానికి భారత ప్రభుత్వం అప్పట్లో ఆమెకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీస్ ను కూడా జారీ చేసింది. నెంబర్ 3, అర్చన పాల్ ముకుంద్ శర్మ. ఈమెని ద క్వీన్ ఆఫ్ కిడ్నాపింగ్ అని కూడా అంటారు. ఈమె మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ లో జన్మించింది. ఈ అర్చన బాల్ ముకుంద్ శర్మ యొక్క స్టోరీ అచ్చం సినిమాల స్టోరీలానే ఉంటుంది. ఈమెకి సినిమాలో హీరోయిన్ అవ్వాలని కోరిక ఉండేది. దానికోసం చెయ్యరాని నీచమైన పనులన్నీ చేసింది. ఈమె ఆ తర్వాత మధ్యప్రదేశ్ లోని బబ్లు శ్రీవాస్తవ్ గ్యాంగ్ లో లేడీ డాన్ గా చేరింది. ఆమె మెల్లిమెల్లిగా కిడ్నాపులు చేయడం మొదలు పెట్టింది. ఆమె ఢిల్లీలో ఉంటూ భారతదేశం మొత్తంలో కిడ్నాపులు చేస్తూ ఉండేది. ఒకనొక సమయంలో ఆమె బయట దేశాల్లో ఉన్నా గానీ ఇండియాలో కేవలం ఒక మాట చేత కిడ్నాపులు చేయిస్తూ ఉండేది. నెంబర్ 4, సమైరా జుమాలి. ఈమె అండర్ వరల్డ్ డాల్ అయిన అబు సలీం యొక్క భార్యల్లో ఒకటి. అంతేకాకుండా ఈమె పేరు అనేక బాంబ్ బ్లాస్ట్ లో కూడా బయటపడింది. గ్యాంగ్స్టర్ అబు సలీం యొక్క భార్య అయిన జుమాని పేరు జబరన్ వసూలీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో ఆమె పేరు బయటపడింది. ఆమె యొక్క పాత్ర కూడా కీలకమైందని తెలిసింది. అంతేకాకుండా ఇంటర్పోల్ జుమారాకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ సమైరా జుమానని అత్యంత భయంకరమైన లేడీగా భావిస్తున్నారు. అంతేకాకుండా అబు సలీం ని పోలీసులు పట్టుకున్నా గానీ అతన్ని సురక్షితంగా ఉంచడంలో ఈమె యొక్క పాత్ర ఉందని వారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆమె పరారీలో ఉంది. రీసెంట్ గా సమారాని లాస్ట్ టైం అమెరికాలో కనిపించిందని చెప్తున్నారు. పూలన్ దేవి. ఈమెని ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని కూడా అంటారు. ఈ లిస్ట్ లో ఉన్న గ్యాంగ్స్టర్ గురించి మనకి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ పూలన్ దేవి గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆమె పేరు దేశవ్యాప్తంగా చెరగని ముద్రను నిలుపుకుంది. పూలన్ దేవి తనకి 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే మెడలో గన్నేసుకొని తిరిగేది. అప్పటి వరకు ఒక ఇంట్లో సామాన్యమైన అమ్మాయిగా ఉండే పూలన్ దేవిని తమ గ్రామంలోని కొంతమంది దుండగులు సామూహిక బలాత్కారం చేశారు. ఇక అప్పటి నుండి పూలన్ దేవి మనసులో ఉన్న అమాయకత్వం ప్రేమ బయటికి వెళ్లిపోయింది. అప్పటి నుండి పూలన్ దేవి ఒక క్రూరమైన యువతిగా మారింది. ఆమె మీద 40 మర్డర్ కేసులు, అలాగే డెకాయిట్ కేసులు, అలాగే అనేక దొంగతనాల కేసులు కూడా ఆమె మీద ఉన్నాయి.
అంతేకాకుండా పూలందేవి సమాజ్వాదీ పార్టీ పరంగా ఎలక్షన్ లో నించుందామని ప్రయత్నించింది. అంతేకాకుండా ఆమె పార్లమెంట్ కూడా చేరుకుంది. ఆ తర్వాత శేర్ సింగ్ రాణా అనే పేరు గల ఒక వ్యక్తి భారతదేశం యొక్క రాజధానిలోనే పూలందేవిని గన్నుతో కాల్చి చంపేశాడు. నెంబర్ 6 సీమా పరిహార్. ఈమెని ద న్యూ ఏజ్ బ్యాండెడ్ క్వీన్ అని కూడా అంటారు. యూపీ ఒరియా యొక్క సీమా సరిహద్దుల్లో కేవలం 13 వయసులోనే ఈమె గన్నుని పట్టుకుంది. ఈమె నిర్భయ్ గుజర్ యొక్క భార్యగా పిలువబడుతుంది. ఈమె పేరు మీద దాదాపు 70 మర్డర్ కేసులు అలాగే 200 కిడ్నాపింగ్ కేసులు ఈమె మీద ఉన్నాయి. ఆ తర్వాత 2003 అనుకోకుండా సడన్ గా ఈమె కాన్పూర్ పోలీసులకి పబ్లిక్ గా లొంగిపోయింది. ఆమె అనేక సినిమాల్లో కూడా కనిపించింది. హిందీ బిగ్ బాస్ లో కూడా ఆమె కనబడింది. నెంబర్ 7 రూబినా సిరాజ్ సయ్యద్. రూబినా సిరాజ్ సయ్యద్ అండర్వరల్డ్ డాన్ అయిన ఛోటా షకీల్ యొక్క ప్రియురాలిగా పిలువబడుతుంది. అప్పట్లో ఈమె చాలా అందంగా ఉండేది. అంతేకాకుండా ఛోటా షకీల్ ఈమెను తనతో పాటే ఎక్కువగా ఉంచుకునేవాడు. ఆమె ఛోటా షకీల్ యొక్క గ్యాంగ్ లోని గ్యాంగ్స్టర్స్ కు భోజనాలు, ఆయుధాలు అలాగే డబ్బులు కూడా ఇస్తూ ఉండేది. ఈ రూబినా సయ్యద్ గురించి ఇప్పుడు భారతదేశంలో ఆనవాళ్లు లేవు కానీ ఈమె ఇప్పుడు ఛోటా షకీల్ తో పాటు పాకిస్తాన్ లో ఉందని ఇంటెలిజెన్స్ వారు భావిస్తున్నారు. చూశారు కదా, భారతదేశంలో ఉన్న భయంకరమైన లేడీ డాన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు.